గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి, కార్లు విధ్వంసం, తెలుగుదేశం పార్టీ నాయకులపైన దాడి, వారి కార్లు విధ్వంసం జరగడం చాలా బాధాకరం. అందులో పోలీసుల తీరు ఇంకా బాధాకరం. ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరి మీద అయితే దాడి చేశారో వారిని శిక్షించకుండా, వారి పైన కేసులు పెట్టకుండా కంప్లైంట్ చేస్తానికి వెళ్ళినటువంటి ఇవాళ ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు ఫిర్యాదు కూడా అందలేదని. ఫిర్యాదుదారులందరినీ మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వాళ్ళ మీద బెయిల్ రాని చట్టాలు ప్రయోగించి వారికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించేస్తే ఫిర్యాదు ఎవరు ఇవ్వగలరండి? ఫిర్యాదుదారులని తెలుగుదేశం పార్టీ అందరినీ కూడా భయభ్రాంతులను చేసేసి అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరి మీద తప్పుడు కేసులు భరాయించి జైలుకి పంపిస్తే మాకు ఫిర్యాదు రాలేదు. ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చినటువంటి పట్టాభిని ఏం చేశారు? పట్టాభిని కొట్టారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి దౌర్జన్యకారులు పట్టాభిని కొట్టారు, కారు ధ్వంసం చేశారు. ఆయన దగ్గర మీరు రిపోర్ట్ తీసుకోవచ్చుగా, మీ సమక్షంలోనే ఉన్నాడుగా, ఫిర్యాదు తీసుకోవచ్చుగా. ఫిర్యాదు తీసుకోకుండా అతని మీదే తప్పుడు కేసులు బనాయించి అతని వల్లే ఇదంతా కూడా ఈ సమస్య అంతా ఉత్పన్నమైందని చెప్పి ఒక కొత్తగా కేసు క్రియేట్ చేశారు. ఇవాళ పోలీసు వారు అతన్ని థర్డ్ డిగ్రీ ప్రయోగించి పన్ను పోలీస్ స్టేషన్ తిప్పాల్సిన పని ఏంటండి? ఎన్ని పోలీస్ స్టేషన్లు తిప్పారు మీరు? అంత అవసరం ఏంటి అసలు మీకు? తిప్పి స్టేషన్లో కూడా అతన్ని కొట్టుకుంటా తీసుకెళ్ళారు. ఆ దెబ్బలు అంటే బలంగా లేవంట, డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడు. దెబ్బలు కొట్టిన తర్వాత నయమైపోతాయి, 24 అవర్స్లో దెబ్బలు తగ్గుముఖం పడతాయండి శరీర తత్వాన్ని బట్టి. ఇవాళ రోజున చిన్న దెబ్బలా పెద్ద దెబ్బలని కాదు, దెబ్బలనే తగిలి డాక్టర్ గారు చెప్పారుగా చిన్న చిన్న గాయాలని. చిన్న చిన్న గాయాలు అయితే కొట్టచ్చా? మీరు కొట్టిన పోలీసులు కొడితే దెబ్బలు కనపడతాయా? పోలీసు వారి గురించి ప్రపంచానికి తెలియదా? కనపడకుండా కొట్టడమే మీ ఎక్స్పర్టీస్. కొట్టి గాయాలు మానిపోయేదాకా కూడా అతన్ని అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి డాక్టర్ గారితో సర్టిఫికేట్ ఇప్పించారు గాయాలు బాగా బలంగా లేవని. బలంగా ఉండాలా? చిన్నగా ఉంటే చిన్నగా అయితే కొట్టచ్చా? ఏంటండి అది? ఇవాళ ఫిర్యాదు ఇవ్వలేదంటారు. ఫిర్యాదు ఇవ్వటానికి దొంతు చిన్న ఇంటి మీద దాడి చేశారు, దొంతు చిన్నని తీసుకెళ్లి జైల్లో పెట్టారు, పార్టీ నాయకులందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఫిర్యాదు చేయడానికి కారు తగలడిపోయిన పట్టా మీతోనే ఉన్నాడుగా. ఫిర్యాదు ఎవరు ఎవరిస్తున్నారు మీరు? మీకు మీకోసం ఎస్పీ గారి కోసం నేను ఫోన్ ట్రై చేశాను. నేను 2 సార్లు పార్లమెంట్ మెంబర్గా నేను పోటీ చేసి గెలిచాను. పార్లమెంట్ మెంబరు, మాజీ పార్లమెంట్ మెంబరు ఫోన్ చేస్తే సామాన్యుడికి కూడా ఫోన్ ఇస్తామని చెప్పి మీరు చెప్పుకుంటారుగా. మరి మాజీ పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ళ నారాయణరావు ఫోన్ చేస్తే మరి ఎత్తరే? మీరు ఎత్తకపోతే డిఎస్పీ గారితో మాట్లాడే, పాల్ గారితో. ఆయన చెప్పాడు ఇక్కడ చాలా గందరగోళంగా ఉందంటే నేను నాకు అక్కడ కార్యకర్తల మీద దౌర్జన్యం జరుగుతుంది, పార్టీ ఆఫీస్ మీద దౌర్జన్యం జరుగుతుంది, నేను వస్తున్నాను, అక్కడ మీరు అండగా మాకు నిలబడండి, పోలీసు బలగాలను దింపండి, మమ్మల్ని కాపాడండి, రక్షించండి అని చెప్పి నేను పాల్ గారిని అడిగాను. మా సీఐకి కూడా దెబ్బలు తగిలి అన్నారు. సీఐ గారికి దెబ్బలు ఎలా తగిలి? విడిమే చేసి చెప్పండి. వైఎస్ఆర్ పార్టీ దౌర్జన్యకారులు, గోండాలు చేసిన దాడిలో సీఐ కనకారావు గారికి దెబ్బలు తగిలి. కనకారావు గారు ఏ క్యాస్ట్ అనేది పక్కన పెడదాం, ఇందులో మళ్ళీ క్యాస్ట్ పాలిటిక్స్ ఎందుకు? అసలు ఒక గోండాలు దౌర్జన్యకారులు దాడి చేసినప్పుడు ఎవరెవరికి తగులుతూ ఉంటుంది దెబ్బలు? దాడి చేసిన వాళ్ళ మీద చర్య తీసుకున్నాం చేతకాక, ధైర్యం సాలక. వాళ్ళ సీసీ ఫుటేజ్ అక్కడ ఉన్నాయండి, సీసీ కెమెరా ఫుటేజెస్ ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి, గంటన్నర వీడియో ఉందండి, అందరికీ తెలుసు ఎవరెవరు. పాపం సీఏ కనకారావు గారు రాళ్ళు ఇచ్చి కొడతా ఉంటే ఒకసారి 2 సార్లు తప్పించుకోగలిగాడు ఆయన. ఒక దెబ్బ వచ్చి మా మండవ లక్ష్మికి తగిలింది మూతి మూతి మీద, ఇంతలా వాచిపోయింది మూతి. పాల్ గారు చెప్పినప్పుడు, నేను డిఎస్పీ గారు చెప్పినప్పుడే అన్నాను సీఏ గారికి దెబ్బ తగిలిందంటే చాలా బాధాకరం అండి, మరి అంత దౌర్జన్యం చేస్తుంటే మీరు చూస్తే ఇంత కోరుకున్నారు,
అంటే మా పోలీసు బలగాలు సరిపోతుంది, అదనం బలగాల కోసం తెప్పించండి, తెప్పించి మీరు దౌర్జన్యం పెరిగిన చోట అదనం బలగాలను ప్రయోగించాలి. మరి నేను వస్తాను నేను అక్కడికంటే మీరు రాబాకంటే ఇక్కడ పరిస్థితి కంట్రోల్ లేదని చెప్పి మీరు చెప్పారు. ఎస్పీ గారితో మేము పోటం, మేము మాట్లాడతా పనికిరామా? సామాన్య ప్రజలకు కూడా ఫోన్ ఇస్తాం, మేము సమాధానం చెప్తాం, కష్టాల్లో ఉన్న వారికి మా ఫోన్ నెంబర్ చేయవచ్చు అని ఫోన్ నెంబర్లు ఇస్తారుగా. మరి నేను ఫోన్ చేస్తే ఎత్తరే? ఓ జిల్లా పార్టీ అధ్యక్షుడిని, మాజీ పార్లమెంటు సభ్యుడిని, ఏదైనా ఉంటే సమస్య పరిష్కారం కోసం మేము మాట్లాడతాం తప్ప, సమస్య వచ్చింది కాబట్టి మీతో ఫోన్ చేసి మాట్లాడాలనుకున్నాను. మీరు ఫోన్ ఎత్తకుండా ఫిర్యాదులు ఇస్తా కూర్చొని వాళ్ళని తీసుకెళ్ళి ముద్దాయిలు చేసేసి వాళ్ళందరినీ జైల్లో పెట్టి ప్రపంచం గమనిస్తుంది. మనం ఏం చేసినా కూడా చెల్లుతుందని అనుకోబాకండి. వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ, ఇవాళ రోజున ఉదాసీన వైఖరికి కనబరుస్తున్నటువంటి పోలీసు వారికి కానీ, ఇది సమాజం, ప్రజలన్నీ గమనిస్తారు. ఇవాళ మేము మా పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తే వాళ్ళపైన చర్య తీసుకోవడానికి మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సొంత బాబాయ్ హత్య జరిగితేనే అసలైన ముద్దాయిలను పట్టుకోకుండా కేసును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించినటువంటి గవర్నమెంట్ ఇది. ఇవాళ సిబిఐ ఎంక్వైరీలో అన్ని నిజాలు నిగ్గు తేలుతా ఉన్నాయి. రేపు కూడా మీరు మాకు న్యాయం చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, మీకన్నా ఉన్నతమైన సంస్థల దగ్గరికి వెళ్తాం, కేంద్రం దగ్గరికి వెళ్తాం, గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాం, న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. మేము న్యాయం కోసం పోరాడతాం. మాకు అన్యాయం జరిగింది, మా కార్యాలయాలపైన దాడి చేసిన వారి పైన ఇంతవరకు మీరు అరెస్ట్ జైల్లో పెట్టారా? మీ సిఐ తలగాయనకి గాయమైతే దాని కారకులను ఎవరైనా పట్టుకోగలిగారా? ముఖలే స్పష్టంగా కనపడతా ఉంది, తగలబెట్టింది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే, మీ కంటికి కనపడతలేదు అది. మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించ తలుచుకుంటే ఆ దౌర్జన్యకాండలో పట్టుకున్న వాళ్ళం పాల్గొన్న వాళ్ళందరూ కూడా పట్టుకోండి, కేసులు పెట్టండి, మా వాళ్ళని బేషరతగా వదిలిపెట్టండి. మా వాళ్ళు ఏం చేశారని కేసులు పెడతారు? మీరు బెయిల్ రావడానికి వీలైన చట్టాలు పెడతారా, సెక్షన్లు పెడతారా, ఏం చేశారండి? పోలీసుల చేతిలో తన్నులు తింటామా, లేకపోతే వైఎస్ఆర్ గుండాల చేతిలో తన్నులు తింటామా? మా ఆఫీస్ తగలబెట్టించుకుని, మా కారులు తగలబెట్టించుకుని మేము ముద్దాయిలుగా జైలు చల్లుతాం. చాలా గొప్పగా ఉంది ఇది, చాలా వింతగా ఉంది. దయచేసి ఇటువంటి ధోరణి పోలీసు వారు నిష్పక్షపాతంగా ఉండాలండి. నేను చాలా కాలంగా పోలీసు వ్యవస్థను ఎదుర్కొన్నాను. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నిష్పక్షపాతంగా ఉంటేనే ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించగలరు. రాజకీయ పార్టీలు మారుతూ ఉంటాయి, ఒక్కోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఒక్కోసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరు మాత్రం న్యాయాన్ని పరిరక్షించే మనుషులుగా ఉండాలి తప్ప, అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తే అది మీరు గనక ఫాలో అయితే పోలీసుకు ఉన్న గౌరవం పోతూ ఉంది. పోలీసు వారిలో అందరూ చెడ్డవాళ్ళు ఉండరు, మంచివాళ్ళు కూడా సఫర్ అయిపోతున్నారు ఇటువంటి పనులు చేయలేక. తప్పుడు కేసులు భరించడం అంటే ఏ పోలీసుకైనా బాధ, మనసులో బాధగానే ఉంటుంది. దయచేసి నిష్పక్షపాతంగా ఉండండి. అధికారంలోకి అనేక రాజకీయ పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాళ్ళు చెప్పినట్టల్లా మీరు తైతక్కలాడాల్సిన అవసరం లేదు. భారతదేశంలో చాలా మంచి వ్యవస్థ, చాలా కాలంగా పోలీసుల సేవల వల్ల చాలా దుర్మార్గాల్ని అణిచివేయగలిగాం, దుర్మార్గుల మీద చర్యలు తీసుకోగలిగాం, మంచి వాళ్ళకి అండగా నిలబడగలిగాం. ఇవాళ రోజున వైఎస్ వివేకానంద రెడ్డి కేసు, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏమి ఇన్వెస్టిగేట్ చేయగలిగారండి? ఆఖరికి వాళ్ళ కూతురు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ కోరుకు, సిబిఐ ఎంక్వైరీ వచ్చిన తర్వాత నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇది మన పోలీసు వ్యవస్థకు సిగ్గుచేటు కదా. ఇవాళ గన్నవరంలో మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేయటం ఏంటి, మా కారులు తగలబెడతాం ఏంటి, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం ఏంటి, ఎంత కష్టంగా ఉందో రాత్రి అనుభవించా నేను. గంటన్నర కూర్చోబెట్టారు ఫిర్యాదు తీసుకుని రసీదు ఇవ్వడానికి. నేను అడిగాను ఏమంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఎంత కష్టమా అని. ఏంటండి, మీరు విచారించండి, పోలీస్ కంప్లైంట్ తీసుకుని ఆధారాలు ఉంటే మీరు న్యాయం చేయండి, ఆధారాలు లేకపోతే మీరు అది మీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మీ ఇష్టం, అది తీసుకుంటే కూడా బాధేనా?